డిపార్ట్మెంట్ కు వచ్చేటటువంటి నష్టాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుండి ఇవ్వాల్సినటువంటి దాన్ని ప్రజలపైన అడ్వాన్స్డ్ కన్జంప్షన్ డిపాజిట్ పేరుతో దాదాపు నెలకు ఎంతైతే కరెంట్ ఛార్జ్ వస్తుందో దానికి 2-3 రెట్లుగా ఇవాళ ప్రజల దగ్గర వసూలు చేయడానికి పూనుకుంటున్నారు. ఇకైతే పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలు కరెంట్ వాడడం మానుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. सर का मोटर व्यवसाया संबंधी 24 करे व्यवसाय तरह डोमेस्टिक करे इवे पर्श्रम इवे पेर को मैं 24 ने पेर तो अडवांस्ड कंजन विधि वसूल की पूर्ण सीपीएमएल प्रजापत निजाबाद जिला कमी तरफ मैं खंडस्ट कंजन अडवांस्ड कंजन डिपॉजिट उपसंहरी राष्ट्र प्रभुत्मएल प्रजापत निजाबाद जिला कमी डिमेंड राष्ट्र नाण्यम विद्युत 24 సప్లై చేస్తానని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇటీవల అది వ్యవసాయ మన రాష్ట్రంలో 27,000 మోటార్లు కరెంట్ మోటార్లు ఉన్నాయి. ఆ మోటార్లు కూడా కరెంట్ ని కట్ చేస్తున్నారు, డొమెస్టిక్ కరెంట్ ని కూడా కట్ చేస్తున్నారు, పరిశ్రమలకు కూడా కట్ చేస్తున్నారు. కానీ ఈ విద్యుత్ రంగంలో నష్టాలను పూడ్చుకోవడానికి అడ్వాన్స్డ్ కన్జంప్షన్ డిపాజిట్ పేరుతో ఇవాళ ప్రతి నెల వచ్చేటటువంటి కరెంట్ బిల్లుతో పోల్చేటట్లయితే 2-3 రేట్లు అదనంగా పెంచి వేయడం వల్ల పేద ప్రజలు అదే విధంగా మధ్యతరగతి ప్రజలు కరెంట్కు దూరం అయ్యేటటువంటి ప్రమాదం ముంచుకొస్తుంది. ఇది చాలా అన్యాయమైనటువంటిది. వెంటనే ఈ అదనపు ఛార్జీలను రద్దు చేయాలని సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బిఆర్ఎస్ పార్టీ मुख्यमंत्री अयिना केसीआर गारिकि ओक हेच्चरिक चेस्ता उन्नाम. आनाडु उम्मडि राष्ट्रंलो चंद्रबाबु नायडुकि इदे करंट उद्यमं कर्रुगोसि वाद पेट्टिंदि सीटुनि दिंचेसिंदि अने विषयान्नि नेनु गुर्तु चेस्ता उन्नानु. एंदुकंटे ई रोजु 27 लक्षल मंदि व्यवसाय मीटर्लकु पेट्टमनि चेप्पेसि चेप्तूने మరోవైపు ఈ రోజు తాడిబిలోని రాయేశ్వరని ఒక గృహ అవసరాల కోసం మీటరు బిల్ ఎంత ఉందంటే బాబు 207 రూపాయలకు 520 రూపాయలు ఏసీ ఛార్జి, 207 రూపాయలు అసలు బిల్లు, 520 రూపాయలు దీని వడ్డింపు. ఇదేంటి అంటే ఈ రోజు ఏం చెప్తున్నారంటే మేము ఛార్జీలు పెంచలేదు అని చెప్తున్నారు. ఛార్జీలు అయితేంది, ఏదైతేంది, పండ్లు ఊడగొట్టుకోవడానికి ఏ రాయి అయితేంది. నువ్వు ఈ రోజు ఎక్కడ తెలంగాణ ప్రజలంతా తిరగబడుతున్నారని చెప్పేసి అందరికీ ఒకేసారి ఏసీని చేర్చలేకుండా గత 6 నెలలుగా
దఫాల్ దఫాల్గా ఈ రోజు జోన్ల వారీగా ఈ ఏసీడీ ఛార్జీలు వేసి ఈ రోజు ప్రజల్ని ముంచుతా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సమస్యకు 33,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఆ బకాయి చెల్లిస్తే ఈ ఏసీడీ ఛార్జీలు అవసరం లేదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఆ బకాయిలు చెల్లించకుండా ప్రజల మీద రక్తాన్ని పిలిచే విధంగా ఈ రోజు ఏసీడీ పేరుతోనైతేనేమి, అదనపు ఛార్జీల పేరుతోనైతేనేమి, అడ్వాన్స్ పేరుతోనైతేనేమి, ఈ రోజు మాకు ఈ విద్యుత్ ఛార్జీ ప్రస్తుతం ఉన్నది. అందుకనే ఇక్కడ ఉన్న సిఐ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, వాళ్ళు కూడా ఏసీలు అట్లాగే ఫ్రిడ్జ్లు వాళ్ళు కూడా ఫ్యాన్లు వాడుతూ ఉన్నారు. రేపు ఇవన్నీ కూడా మూతపట్టాయి సార్. మీరు మాకు మా పోరాటానికి మీరు కూడా సంఘీభావం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకని ఏదేమైనప్పటికీ అయ్యో కేసీఆర్ చంద్రబాబుకు పెట్టిన గతి నీకు పట్టనీయకుండా ఈ కరెంటు ఛార్జీలని చివరి పోరా ఈ హెచ్చరిక అవుతుందని చెప్పేసి కూడా పెంచిన వాటిని రద్దు చేయాలని చెప్పేసి, ఏసీడీ ఛార్జీలని రద్దు చేయాలని చెప్పేసి సిపిఐఎంల ప్రజాపంద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఈ ధర్నా నడుస్తూ ఉంది. దీన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఉపసంహరించాలి. అడ్వాన్స్ డిపాజిట్ వెంటనే, అడ్వాన్స్ కన్జంప్షన్ డిపాజిట్ వెంటనే, ఏసీడీ ఛార్జీల వెంటనే, ఏసీడీ ఛార్జీల వెంటనే ఉపసంహరించాలి. ఏసీడీ ఛార్జీల వెంటనే, ఏసీడీ ఛార్జీల వెంటనే. రాష్ట్రంలో నాణ్యమైనటువంటి విద్యుత్ని 24 గంటల సప్లై చేస్తానని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇటీవల అది వ్యవసాయ మన రాష్ట్రంలో 27,000 మోటార్లు కరెంటు మోటార్లు ఉన్నాయి. ఆ మోటార్లు కూడా కరెంటుని కట్ చేస్తున్నారు, డొమెస్టిక్ కరెంటుని కూడా కట్ చేస్తున్నారు, పరిశ్రమలకు కూడా కట్ చేస్తున్నారు. కానీ ఈ విద్యుత్ రంగంలో నష్టాలను పూడ్చుకోవడానికి అడ్వాన్స్డ్ కన్జంప్షన్ డిపాజిట్ పేరుతో ఇవాళ ప్రతి నెల వచ్చేటటువంటి కరెంటు బిల్లుతో పోల్చేటట్లయితే 2-3 రేట్లు అదనంగా పెంచి వేయడం వల్ల పేద ప్రజలు, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు కరెంటుకు దూరమయ్యేటటువంటి ప్రమాదం ఉంచుకొస్తుంది. ఇది చాలా అన్యాయమైనటువంటిది. వెంటనే ఈ అదనపు ఛార్జీలను రద్దు చేయాలని సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి ఇదే కరెంటు ఉద్యమం కర్రు కాల్సి వాత పెట్టింది, సీటును దించేసింది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు 27 లక్షల మంది వ్యవసాయ మీటర్లకు పెట్టమని చెప్పేసి చెప్తూనే మరోవైపు ఈరోజు తాడి బిలోలి రాజేశ్వరి అని ఒక గృహ అవసరాలకు వస్తున్న మీటరు బిల్లు ఎంత ఉందంటే బాబు 207 రూపాయలకు 520 రూపాయలు ఏసీడీ ఛార్జీ, 207 రూపాయలు అసలు బిల్లు, 520 రూపాయలు వడ్డింపు. ఇది ఏంటి అంటే ఈరోజు ఏం చెప్తున్నారంటే మేము ఛార్జీలు పెంచలేదు అని చెప్తున్నారు. ఛార్జీలు అయితేంది, ఏదైతేంది, పండ్లు ఊడగొట్టుకోవడానికి ఏ రాయి అయితేంది, నువ్వు ఈరోజు ఎక్కడ తెలంగాణ ప్రజలంతా తిరగబడుతున్నా అని చెప్పేసి అందరికీ
ఏసీని చార్జ్ చేయకుండా గత 6 నెలలుగా దఫాల్ దఫాలుగా ఈ రోజు జోన్ల వారీగా ఏసీని చార్జీలు వేసి ఈ రోజు ప్రజల్ని ముంచుతా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సమస్యకు 33,000 కోట్ల రూపాయలు అంతకంటే రెట్టింపు వాడుతుండ్రని చెప్పి 2 కిలోవాట్లు 3 కిలోవాట్ల పేరుతోని 1,000 రూపాయలు వసూలు చేసిరు మా దగ్గర. అప్పుడు అది కాకుండా మళ్ళీ ఏసీ రీఛార్జ్ పెడతారు, ఇప్పుడు వసూలు చేస్తారు. అన్యాయం కదా సార్. అర్థం చెప్పండి, అడ్వాన్స్ అంటే ఏంది? అడ్వాన్స్ ఏమంటాం? అడ్వాన్స్ ఎప్పుడు చెల్లిస్తారు అనేది చెప్పండి సార్. అడ్వాన్స్ డిపాజిట్ అడ్వాన్స్ డిపాజిట్ అంటే మళ్ళీ తిరిగి ఇచ్చేది. డెవలప్మెంట్ ఇస్తారు? డెవలప్మెంట్ ఇది అడ్వాన్స్ లేదు. ఇది అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారు? మీకు రావాల్సిన 33,000 కోట్ల రూపాయలు బకాయిలు వసూలు చేసుకుని చేతగాక మీ సమస్య చేతగాక కేసీఆర్ దాంతో ఇది పడుతున్నది. 33,000 కోట్ల రూపాయలు కేసీఆర్ బాకీలు, ఆ బాకీ వసూలు చేసుకోవడం కోసం ఇది ఒక వేషం. కరెంట్ ఛార్జీలు పెంచారు కదా, వినియోగం జరిగింది. కరెంట్ వినియోగం జరిగిన తర్వాత మీరు లాస్ట్ ఇయర్ కరెంట్ ఛార్జెస్ పెంచిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్ కన్సెమ్ లేదండి. బిల్లు కట్టకుండా పోతున్నారా? సెక్యూరిటీ డిపాజిట్ ఎందుకు? ఏంటంటే ఒకవేళ కరెంట్ ఛార్జీలు కట్టకపోతే మీరు డిస్కనెక్ట్ చేస్తారు. అగ్రిమెంట్ ఇచ్చినాం మేము. అగ్రిమెంట్ మీరు మాకు అగ్రిమెంట్ ఇవ్వండి, అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తారు అనేది అగ్రిమెంట్ ఇవ్వండి. అగ్రిమెంట్ ఉందా సార్? మీకు చేస్తారా మాతో? మీతో అగ్రిమెంట్ చేసుకుని మీరు తీసుకున్నాం. ఛార్జీలు పెంచారు, వినియోగం జరిగింది, ఛార్జీలు పెంచారు. సెక్యూరిటీ డిపాజిట్ దేనికి? ఇంకా సెక్యూరిటీ డిపాజిట్ అవసరమే లేదండి. ఇది కేవలం ప్రజల మీద ఆరాలు మోపి భరించడానికి స్థితికి చేరుకుంటే ఎట్లా? తర్వాత కరెంట్ కూడా నాణ్యత 24 గంటలు వ్యవసాయానికి ఇవ్వట్లేదు, ఇండస్ట్రీస్ కి ఇవ్వట్లేదు, డొమెస్టిక్ కూడా ఇవ్వట్లేదు. నిజామాబాద్ నగరంలో రోజుకు 10 సార్లు కట్ అవుతుందండి. అరగంట 15 నిమిషాలు కట్ అవుతుంది. చెప్పండి సార్. కొద్దిగా సార్ కస్టమర్ ఛార్జ్ ఏంది? ఫిక్స్డ్ ఛార్జ్ ఏంది? ఇవన్నీ ఏంటి సార్? మొత్తం 123 రూపాయలకు అగండప్ప, 123 రూపాయలకి ఇవి ఛార్జ్ లేదు. చెప్పాడుకున్నది 57 యూనిట్లు. 57 యూనిట్లకు ఎంత అయితే 123 రూపాయలు. సంతోషం. ఎనర్జీ ఛార్జెస్ సంతోషం. ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే మన లోడ్ ఇతంది 1 కిలోవాట్ లోడ్ ఉంది. 1 కిలోవాట్ లోడ్ కు 10 రూపాయలు నెలకి ఇస్తాం. ఇప్పుడు ఒకవేళ 3 కిలోవాట్స్ అనుకో, ఇంటూ 10 30 రూపాయలు నెలకి, అది ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే. కస్టమర్ ఛార్జెస్ అంటే మీకు మీటర్ పెట్టి ఛార్జ్ చేస్తున్నారు. కస్టమర్ ఛార్జెస్